వెల్కమ్ టు శివ మధు కిచెన్. నేను మధుమిత శివ బాలాజీ. సో మన సిల్వర్ క్రియేటర్ అవార్డ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీలో చాలా మంది ఈ సందర్భంగా ఒక స్వీట్ రెసిపీని చెప్పండి అని అడిగారు. ఇవాళ మనం ఒక స్వీట్ చేద్దాం. అలాగే ఆ స్వీట్ తో పాటు మా ఫ్యామిలీలో ఒక స్వీటెస్ట్ పర్సన్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మా పెళ్లి ద్వారా పరిచయం అయ్యారు వీళ్ళు నాకు. తర్వాత నాకు చాలా క్లోజెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ అయిపోయారు. సో వాళ్ళు ఎవరో కాదు, మా అత్తమ్మ. సో మా అత్తమ్మని మీరు అందరూ పప్పుచారు వీడియోలో చూసారు ఆల్రెడీ. చూసి మీరు కూడా చాలా ఎమోషనల్ గా అత్తమ్మకి కనెక్ట్ అయ్యారు. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అంటే హౌ స్వీట్ షీఈస్ అని. చెన్నైలో ఉంటారు అత్తమ్మ వాళ్ళు, బట్ ఇప్పుడు రైట్ నౌ యుఎస్ లో ఉన్నారు. శివ వాళ్ళ చెల్లెలు మా ఆడపడుచు డెలివరీ కోసం వెళ్ళి అక్కడ 6 మంత్స్ తర్వాత మళ్ళీ వెనక్కి రావాలని లాక్డౌన్ వల్ల ఇరుక్కుపోతున్నారు అన్నమాట. సో ఇవాళ అత్తమ్మకి కాల్ చేసి మనం మాట్లాడుతూ వంట చేద్దాం. ఓకేనా? ప్రేక్షకుల మహాశయం దగ్గర నుంచి సూపర్ సూపర్ యా. మా అల్లుడు ఆ రోజు బాలాజీది ఇది ఉంది కదా కార్న్ సూప్, అది మేము మస్ట్ ఈ రోజే కావాలి మాకు. ఈ రోజు చేసుకుని తాగాము, ఆ రోజు చాలా బాగా వచ్చింది. అవును గాయత్రి నాకు పిక్చర్ పెట్టింది. అవును ఎంజాయ్ మీ వంటలు చూసి మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, కొత్త కొత్తగా నేర్చుకుంటూ ఉన్నాం నేను. సో తను శివ వాళ్ళ చెల్లెలి కూతురు యజ్ఞ. మన హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. తర్వాత ఏంటి విశేషాలు? శివ వాళ్ళ చెల్లెలి కొడుకు అంటే మా ఆడబిడ్డ కొడుకు అగస్త్య. ఏ సూపర్మ్యాన్ అను ఇవాళ కాదు. మన ఆడియన్స్ అందరూ స్వీట్ రెసిపీ అడిగారు. సో ఆ స్వీట్ రెసిపీతో పాటు ఇవాళ మిమ్మల్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దాము అని కాల్ చేశాను. అండ్ మీరు ఏదైనా స్వీట్ సజెస్ట్ చేయండి. ఏమున్నాయంటే మన చక్కెర పొంగలి, బియ్యం, బెల్లం, క్యాష్యూస్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. రవ్వ రెడీగా ఉంది. స్వీట్ అంటే వెజిటబుల్స్ లో క్యారెట్, బీట్రూట్ ఇవి ఉన్నాయి అంటే స్వీట్ కంటే. బీట్రూట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ అందరూ నా కూతురు చాలా నేను అలా చేయడం అంతే ఖాళీ. అలా చాలా ఇష్టంగా తింటుంది. హల్వా. ఓకే ఓ బీట్రూట్ హల్వా. సో అత్తమ్మ చెప్పినట్టు మనం ఇవాళ బీట్రూట్ హల్వా చేసేద్దాం. ఫస్ట్ తొక్కు తీసేసి తురిమి పెట్టుకోవాలి. ఓకే ఓకే. తురిమి పెట్టుకొని నెయ్యి ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని ముందు వేయించాలి. ఆగండి, మీరు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అది మాత్రం చెప్పండి, నేను అన్ని రెడీ చేసుకుని నేను మీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకే ఓకే. ఫస్ట్ వచ్చి బీట్రూట్, దానికి కావాల్సింది పాలు, దానికి కావాల్సిన చక్కెర, నెయ్యి, ఇంకా జీడిపప్పు, కిస్మిస్. అయితే నేను అన్ని రెడీ చేసుకొని మీకు మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ లో కాల్ చేస్తా. ఓకేనా? సరే అయితే బాయ్ బాయ్ బాయ్. సో అత్తమ్మ చెప్పినట్టు బీట్రూట్స్ తెచ్చేసుకున్నా. ఇప్పుడు వీటిల్ని పీల్ చేసి తినేద్దాం. బీట్రూట్ బ్లడ్ ప్యూరిఫికేషన్ కి చాలా మంచిది.
సో అత్తమ్మ గురించి చెప్పాలంటే చాలా స్వీట్ పర్సన్ అండ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్. ఓన్ చేసేసుకుంటారు కొత్త వాళ్ళనైనా, చాలా ఈజీగా రిసీవ్ చేసుకుంటారు, చాలా తొందరగా నమ్మేస్తారు. ఒకసారి తప్పు చేసిన వాళ్ళని కూడా, అంటే ఇంకేసి ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించడానికి కొంచెం టైం పడుతుంది కదా, బట్ అత్తమ్మ మాత్రం ఎవరైనా తప్పు చేసినా పర్లేదులేవే, వాళ్ళు బాగుపడితే చాలు అన్న మెంటాలిటీతో వాళ్ళని, అంటే ఒక్క నిమిషానికి కోపం వచ్చినా వెంటనే క్షమించేస్తారు కూడా. చాలా సార్లు చెప్తూ ఉంటా ఐమ్ రియలీ బ్లెస్డ్ అని. సో అత్తమ్మ మేము ఫస్ట్ కలిసినప్పుడు, శివ ఫస్ట్ పరిచయం చేసినప్పుడు కూడా నాకు అత్తయ్య ఆంటీ ఇలా పిలవద్దాం అన్నాను, అత్తమ్మ అని పిలువ అని చెప్పారు. అమ్మ తర్వాత నువ్వు, అంటే నన్ను అమ్మలాగా స్వీకరించాలి, నేను నిన్ను కూతురుగా స్వీకరించాలనుకుంటున్నాను, నా కూతురు తర్వాత నిన్ను కూతురులా చూడాలనుకుంటున్నాను అనేసి అన్నారు. అండ్ ఇది అంటే మనం ఊరికే మాటల వరకు చెప్పడం కాకుండా అది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అంటే నా విషయంలో నేను ఐ రియలీ ఫీల్ దట్ నాకు నన్ను ఒక కూతురులాగానే చూసుకుంటారు అత్తమ్మ. కోడలు అంటే డాక్టర్ ఇన్ లా అంటారు కదా, సో డాక్టర్ ఇన్ లాకి అత్తమ్మ లాజిక్ ఏంటి తెలుసా, లా ద్వారా నాకు వస్తున్న కూతురు వినవు, సో నువ్వు నన్ను అత్తమ్మ అనే పిలవాలి అని ఫీలింగ్ అయిపోయింది. ఇప్పుడు తురిమేసుకుందాం. యాక్చువల్గా అత్తమ్మ ఈజ్ మోర్ ఫన్, అంటే నాలో ఒక చిన్న కోతి ఉంటుంది, సో నేను ఎక్కడున్నా ఏ గ్యాదరింగ్లో ఉన్నా కోతి పనులు ఎక్కువ చేస్తూ ఉంటా, అంటే నా కంఫర్ట్ జోన్ ఉన్న గ్యాదరింగ్లో. సో అట్లాగా అత్తమ్మ కూడా ఆ హెజిటేషన్ లేకుండా ఎప్పుడు నన్ను రెస్ట్రిక్ట్, మధు ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు, లేకపోతే అదేంటి అలా చేస్తున్నావు అని ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు. అండ్ నన్ను నన్నుగా ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు. అండ్ నాతో కలిసి కొంచెం మేము ఆటలాడుతున్నామంటే మాతో కలిసి ఆడతారు, మేము డాన్స్లు వేస్తున్నామంటే మాతో కలిసి డాన్స్ చేస్తారు, అంటే చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారు. Come on, mommy. చేస్తున్నాను అంటే ఫస్ట్ పాజిటివ్ ఇన్స్పిరేషన్ అనమాట, పాజిటివ్ ఒపీనియన్ ఇస్తారు. సో అత్తమ్మకి నాకు అసలు గొడవలే రావు, మేమిద్దరం ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ మాట మాట అనుకోవడం కానీ అస్సలు జరగదు మా ఇద్దరి విషయంలో. ఎప్పుడన్నా ఏదన్నా చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే అది ఏదర్ వాళ్ళ కొడుకు వల్ల, లేకపోతే నా కొడుకుల వల్ల, అంటే శివ బాలాజీ వల్ల, లేకపోతే ధన్విన్ గగన్ వల్ల. శివ విషయంలో అత్తమ్మ ఏంటంటే యాజ్ ఎ సన్ తను ఎందుకు అలా చేస్తుంటారు అని ఒక ఒపీనియన్ చెప్తారు. సో నా ఒపీనియన్ వచ్చి యాజ్ ఎ వైఫ్ నేను చూస్తున్నప్పుడు ఒక భార్యగా ఎలా చూస్తున్నాను, నాకేమనిపిస్తుంది అని. అత్తమ్మ ఇస్ లైక్ నో వెరీ యాక్సెప్టింగ్ పర్సన్ అనమాట, అంటే దేన్నైనా అంగీకరించే ఒక వ్యక్తిత్వం అత్తమ్మది. సో పెద్దగా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండవు, పెద్దగా ఇతరుల లైఫ్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని జడ్జ్మెంటల్ ఇవన్నీ అస్సలు ఉండవు. షీఈస్ ద మోస్ట్ ఫ్రీ స్పిరిటెడ్ అండ్ ఓపెన్ హార్టెడ్ పర్సన్ తను. ఇంకా మనవాళ్ళ విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి నేను వాళ్ళు ఏమైనా అడిగితే నో అన్నాను అనుకో, మధు ఎందుకు నో అంటున్నావు ఇవ్వు అంటారు, ఏదైనా కొనివ్వమంటే వద్దురా అన్నాను అనుకో వెంటనే కొనిచ్చేస్తారు. సో ఇలాగ మనవాళ్ళ విషయంలో మాత్రం అసలు ఎక్స్ట్రా ప్యాంపరింగ్. అండ్ మా పెద్దోడికి అత్తమ్మకి ఒక బ్యూటిఫుల్ రిలేషన్ ఉంటుంది, ఐ డోంట్ నో ఫస్ట్ మనవాడు కాబట్టి స్పెషల్ బాండ్ మేబీ అత్తమ్మకి అనుకోవచ్చు, బట్ ధన్విన్కి కూడా అందరిలో అందరికంటే అత్తమ్మతోటి ఒక బ్యూటిఫుల్ బాండ్. ఐ డోంట్ నో ద మూమెంట్ హీ సీస్ హర్ వెళ్ళి హక్ చేసుకొని
ఏం చేస్తాడు అంటే కొన్ని రోజుల తర్వాత చెన్నై నుంచి ఒక 3 మంత్స్ తర్వాత వస్తారు అలా వచ్చినప్పుడు చాలా అటాచ్ అయిపోతాడు మళ్ళీ అత్తమ్మ వెళ్తున్నారంటే ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆ డే ఫుల్ నెక్స్ట్ ఒక 2 డేస్ కి నానమ్మ కావాలి అని ఏడుస్తూ ఉంటాడు అన్నమాట సో మేమందరం మళ్ళీ చెప్తుంటాం మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత వస్తారు రా ఇట్స్ ఓకే అనేసి సో అదొక స్పెషల్ బ్యూటిఫుల్ బాండ్ సో బీట్రూట్ తురిమేసుకున్నా అత్తమ్మ చెప్పినట్టు క్యాషియూ కిస్మిస్ చక్కెర నెయ్యి అండ్ పాలేమో కాగడానికి పెట్టేశాను ఎందుకంటే నేరుగా కూడా వేసేయచ్చు అనుకుంటా బట్ పాలు మనం నేరుగా వేసినప్పుడు కొంచెం ఇరిగిపోతే పాలు ఇరిగిపోతే మనకి హల్వా అంతా పాడవుతుంది కాబట్టి ముందే కాగడానికి పెట్టేశాను ఇంకా అత్తమ్మకి కాల్ చేద్దాం హలో అదే చెప్తున్నాడు ఏం చేసావు ఇంతవరకు నేనేం చేయలా మీరు తురుము అన్నారు సో బీట్రూట్ తురిమేశాను ఇలాగా అండ్ క్యాషియూ కిస్మిస్ చక్కెర నెయ్యి అన్ని రెడీగా పెట్టుకున్నా పాలు కాగడానికి పెట్టుకున్నా సో మీరు ప్రాసెస్ చెప్తే చేసేస్తా పాలు కాగడానికి అవసరం లేదు అవసరం లేదు మనం అలాగే చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తామంటే క్యాషూ నట్ అండ్ కిస్మిస్ వచ్చేసి నెయ్యిలో కొంచెం వేయించుకొని బ్రౌన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత తీసి పెట్టుకో ఒక ప్లేట్ లో తురిమేశారు కదా ఆ తురిమిన దాన్ని 2 స్పూన్ నెయ్యి వేసుకొని వేయించు ఓకే వేయించిన తర్వాత అది వచ్చి పచ్చి స్మెల్ వస్తుంది వెళ్ళిన తర్వాత కొంచెం ఉడికినట్టు తెలుస్తుంది కదా నెయ్యిలో వేయించిన తర్వాత దానిలో కొంచెం పాలు పోసే పాలు వచ్చి 1.5 కప్పు 2 బీట్రూట్స్ కి 1.5 గ్లాసు పాలు పాలు వేసి బాగా ఉడికే కలుపుతూ ఉండాలి లేకపోతే పొంగుతుంది పాలు కదా పొంగేస్తుందని కలుపుతూ ఉండాలి అప్పుడు మధ్య మధ్యలో చక్కెర షుగర్ షుగర్ వచ్చేసి నువ్వు చూసుకో 2 దీనికి వచ్చేసి మనం 4 స్పూన్ వేస్తాను నేను 4-5 వేస్తాను అమ్మా 5 స్పూన్ సరిపోతుందా చక్కెర ఫస్ట్ స్టార్టింగ్ చేసేసి మనం కొంచెం బాగా మధ్యలో మగ్గుతూ ఉంటుంది కదా ఆ మగ్గే టైంలో మళ్ళీ యాడ్ చేసుకోవాలా పాలు షుగరు అంత బాగా కలిపి పెడుతూనే ఉండాలి అది కొంచెం తగ్గి మగ్గి మగ్గి కొంచెం థిక్గా వస్తుంది అనమాట జీడిపప్పు ఇవి వేసుకుని కలిపి పెట్టడం అంతే అయిపోయింది చాలా బలమైన ఇది అనమాట మనకి నెయ్యి ఉంది పాలు ఉన్నాయి అండ్ బీట్రూట్ సూపర్ గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది స్ట్రెంగ్త్ బాగుంటుంది పిల్లలకి చాలా మంచిది ఓకే నేను ఓకే చేసేస్తాను యాజ్ ఇట్ ఇస్ డిక్టో మీరు చెప్పినట్టు చేస్తాను అండ్ థాంక్యూ మాకి ఇవాళ బీట్రూట్ హల్వా రెసిపీ చెప్పినందుకు అండ్ తీసి తాత నాకు ఫోటో పంపించు ఫోటో ఏంటి వీడియోనే పంపిస్తాను అయితే మా ఈ తెలుగు ప్రేక్షకులు అందరూ కలిసి ఈ స్వీట్ ని బాగా స్వాసించి పిల్లలకు పెట్టి మీ వీళ్ళు తినేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను సో అసలే కొంచెం అంటే ఎప్పుడు రెసిపీ నేను చాలా ట్రై చేసిన తర్వాత మీకు చెప్తాను ఇవాళ బీట్రూట్ హల్వా అత్తమ్మ నా భుజాల మీద భారం వేశారు సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ మీకు అంతే చక్కగా చేసి మీకు చూపించాలి అండ్ మీరు ట్రై చేసి మీరు ఎంజాయ్ చేయాలి కాబట్టి ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్
కీప్ అప్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యతని సాయి శక్తుల సర్వ విధాలుగా కృషి చేసి బాగా నిర్వర్తిస్తాను. ఓకే, లెట్స్ గో. సో కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. సో నెయ్యి కాగింది, ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేసేసుకుందాం. అత్తమ్మ నాకు జీడిపప్పు ద్రాక్ష ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకోమన్నారు. సో నేను ఒకేసారి ఇది వేగేలోపు అవి వేయించుకుందామని నేను ఫస్ట్ ఇది వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుని కొంచెం వేగాలి, అంటే ఇది పచ్చివాసన పోయే వరకు వేగాలి. సో మన బీట్రూట్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు నేను 2 బీట్రూట్స్ తీసుకున్నాను, మీరు చూసారు కదా మీడియం సైజ్వి. దానికి 3 స్పూన్స్ ఈ స్పూన్తో 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నా, ఎందుకంటే మనకి ఇందులోనే బీట్రూట్ వేగాలి కదా. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం. సో పాలు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి, సో ఇప్పుడు చూసారంటే నేను 2.5 గ్లాసెస్ మిల్క్ వేసుకున్నాను. ఇలాగా బీట్రూట్ మునిగే వరకు, బీట్రూట్ కంప్లీట్గా దీంట్లో మునగాలన్నమాట, అప్పుడు బాగా ఉడుకుతుంది. అండ్ అత్తమ్మ వచ్చేసి 1.5 గ్లాస్ చెప్పారు, అంటే మన బీట్రూట్ సైజ్ని బట్టి కూడా మన పాలు మెజర్మెంట్ ఉంటుంది. బట్ బీట్రూట్ మునిగే వరకు అన్నారు కాబట్టి నేను 2.5 గ్లాసెస్ తీసుకున్నా. ఇది బాగా దగ్గర పడిపోయి చిక్కగా అవ్వాలి అండ్ మగ్గిపోవాలి బీట్రూట్ బాగా, అంతవరకు ఉడికించుకున్నాం. ఈ లోపల మనం చిన్న ప్యాన్లో క్యాష్యూస్ అండ్ కిస్మిస్ ఫ్రై చేసేసుకున్నాం. మన జీడిపప్పు ద్రాక్ష 2 ఫ్రై చేసుకునేటప్పుడు కలుపుకుంటూ ఎక్కువ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు జీడిపప్పుని, అండ్ ఒక ద్రాక్ష వచ్చి కొంచెం ఉబ్బుంది, సో ఉబ్బిన వెంటనే ద్రాక్ష తీసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చక్కెర వేసేసుకుందాం. నేను 5 స్పూన్స్ వేస్తున్నా. అండ్ బీట్రూట్ యూజువల్గా నార్మల్గానే స్వీట్ ఉంటుంది, సో మనకి పెద్దగా స్వీట్ పట్టదు. సో షుగర్ కరిగి మంచిగా కొంచెం చిక్కగా కూడా అయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం. యమ్మీ ఉంది, నాకైతే ఇంకా షుగర్ పట్టదు. ఇంకేస్ మీకు కావాలంటే 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఓ మై గాడ్, నిజంగా ఇట్స్ సో డెలిషియస్. సో చూసారంటే మనం వేసుకున్న చక్కెర పాలు అన్నీ బాగా మగ్గిపోయి ఇట్లా హల్వాలాగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారేసరికి ఇంకా కొంచెం థిక్ అవుతుంది, అంటే బిగుసుకున్నట్టు అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసేసాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసి కలిపేస్తున్నాం. కొన్ని గార్నిష్ కోసం పక్కన పెడుతున్నాం. హలో చెప్పలే, నన్ను హలో చెప్పలే. ఇప్పుడు నీకు ఇది పెడుతున్నా, నువ్వు టేస్ట్ చేసి హౌస్ ఇట్ అండ్ వాట్ ఈస్ ఇట్ చెప్పాలి. ఓకేనా? రెడీయా? రెడీయా? ఫస్ట్ మనం బాగుంది ఏమనుకుంటున్నావు నువ్వు? చెప్పకు చెప్పకు అప్పుడే సరిగ్గా తీసుకో.
చాక్లెట్ ఉండు తినేసి చెప్పు తిని ఎంజాయ్ చేసి హౌస్ ఇట్ క్రిస్మస్ పెట్టారు హౌస్ ఇట్ హౌస్ ఇట్ యమ్మీ ఏమనుకుంటున్నావు దీన్ని వాట్ డు యు థింక్ ఇట్ ఈస్ చెప్పనియా నువ్వు గెస్ట్ చేస్తావా ఏంటని అన్న చెప్పనియా బీట్రూట్ హల్వా ఎట్లా ఉంది బాగుంది యమ్మీ ఉందిరా నిజంగా నాకు చాలా నచ్చింది చేస్తారా ఐ డింట్ ఎక్స్పెక్ట్ దూకు తింటారా ఒక స్పూన్ నిజంగా ఇంత యమ్మీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా యమ్మీ ఉంది ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్ అరే ఇక్కడ ఏం చేయాలి హైడ్ అండ్ సీక్ ఆడుతున్నావా వాళ్ళతో చాలా బాగుంది రా ఫినిష్ చేస్తున్నా యు లవ్ ఇట్ అయితే నానమ్మకి చెప్పండి నానమ్మ సూపర్ గా చేశారా అమ్మ మాకు చాలా నచ్చింది అండి ఇది నానమ్మ రెసిపీ తెలుసా నీకు నానమ్మ చెప్పారా అమ్మకి నానమ్మ నేర్పించారు ఇప్పుడు మాట్లాడాను కదా నేను నానమ్మ తోటి సో నానమ్మ నేర్పించారు నానమ్మకి చెప్పండి ఓకేనా సూపర్ యమ్మీ ఉంది చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఓకే పిల్లలు నేను అందరూ ఎంజాయ్ చేస్తున్నాము ఈ హల్వా నిజంగా సూపర్ యమ్మీ ఉంది అండ్ నాట్ ఓన్లీ దాట్ బీట్రూట్ హెల్త్ బెనిఫిట్స్ మనం బీట్రూటా అని కొంచెం దాన్ని పక్కన పెడతాం గానీ బీట్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో ఫైబర్ ఉంది విటమిన్స్ మినరల్స్ మన బాడీకి కావాల్సిన చాలా మంచి లక్షణాలు ఉన్నాయి బీట్రూట్ లో డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ సూపర్ గా ఉంటుంది మీ అందరి నుంచి సో మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి గుడ్ బై